మూడు నెలల్లో మాన్యంచల్క ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూడు నెలల్లో మాన్యంచల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యంచల్కలో 43 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాన్యంచల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అన్ని హంగులతో నిర్మిస్తామని, ఏసీ సౌకర్యాన్ని కలగజేస్తామని, అన్ని రకాల జబ్బులకు చికిత్స అందించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. అవసరమైన అదనపు నిధులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఈ ప్రాంత ప్రజలు చికిత్స కోసం దూరంగా వెళ్లకుండా ఉన్న చోటే చికిత్స పొందేందుకు పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. ఆసుపత్రిని పూర్తి హంగులతో నిర్మించేందుకు అవసరమైతే తన నిధుల నుండి 50 లక్షల రూపాయలు ఇస్తానని తెలిపారు. ఏ ఆపద వచ్చినా తాను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దత్తత తీసుకొని మరిన్ని సేవలు అందించేలా చూస్తామని అన్నారు. అనంతరం నాగార్జునసాగర్ రోడ్లో 11.2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బుగోని రమేష్ గౌడ్, ఆర్డీఓ రవి, ఇతర అధికారులు ఉన్నారు. మంచి ప్రతి ఎయిర్ కండిషన్ ఫెసిలిటీస్తోని మీ హాస్పిటల్ ప్రత్యేకంగా నేనే మా కౌన్సిలర్ మా చైర్మన్ మా వైస్ చైర్మన్ ప్రత్యేకంగా మీకు ఏ ఇబ్బంది రానియం. మీరు ఎక్స్ట్రా కావాలంటే కూడా కాంట్రాక్ట్ బేసిస్ కూడా పెట్టుకోండి, వాళ్ళకు కూడా మీకు ఇబ్బంది లేకుండా అది కూడా ఏర్పాటు చేపిస్తామని మీకు తెలియజేసుకుంటాం. ఇది ఎంత పాజిటివ్ అయితే అంత చైర్మన్ గారు రేపు ఆర్ఎండ్బి వాళ్ళని పిలిపించుకొని కొద్దిగా ప్లాన్ చేంజ్ చేసుకుని రేపు గేట్ ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకుని ఒక 4-5 రోజులు వర్క్ చేస్తే ఇవాళ ఎంత పెద్ద బిల్డింగ్ అయినా 2 మంత్స్ కూడా 50 లక్షల రూపాయలు నా ఫండ్స్ కూడా ఇచ్చి దాని మంచి హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ అక్కడ పేషెంట్ వచ్చిందంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఉండే విధంగా చేస్తాం. అలా పేదవాళ్ళు వచ్చి ఇంకా ఇబ్బంది పడితే వాళ్ళని హైదరాబాద్ పంపించే విధంగా కూడా మనం కూడా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ మీద అంబులెన్స్ ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పంపిస్తాం. విధంగా కూడా ఈ సెంటర్ ని కూడా ప్రతీక్ ఫౌండేషన్ దత్తత తీసుకుని దీనికి మీరు డాక్టర్స్ ఇక్కడ ఉన్న 16 మంది ఆశా వర్కర్ మీరు చేసే సేవలకు మా వంతు కూడా ధన్యవాదాలు.